నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలం చెంగల్ గ్రామంలో ఇద్దరు వ్యక్తులను బీహార్ దొంగలనే అనుమానంతో బంధించి తీవ్రంగా చితకబాదారు. విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామానికి వెళ్లి విచారణ జరిపి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే చెంగల్ గ్రామానికి చెందిన భిక్షపతి అనే గొర్రెల కాపరి కొడుకు తమ గొర్రెల మందను మేపడానికి గ్రామ శివారులోని అటవీ ప్రాంతానికి వెళ్లాడు. తాను గొర్రెలను మేపుతుండగా ఇద్దరు అనుమానాస్పదంగా వెంబడించి వెంటపడ్డారు. దాంతో భయంతో పరిగెత్తి సెల్ఫోన్ ద్వారా తన తండ్రి భిక్షపతికి సమాచారం అందించాడు. భిక్షపతి కొంతమంది గ్రామస్తులను వెంట పెట్టుకుని హుటాహుటిగా వెళ్లి ఇద్దరిని అదుపులోకి తీసుకుని గ్రామానికి తీసుకువచ్చారు. ఇటీవలి కాలంలో బీహార్ దొంగల ఆగడాల గురించి తరచు సోషల్ మీడియాలో వదంతులు వస్తున్న నేపథ్యంలో వీరే వారేమోనని అనుమానించి గ్రామస్తులు ఇద్దరు నిందితులను బంధించి తీవ్రంగా చితకబాదారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. నిందితులిద్దరూ చెంగల్ గ్రామం సమీపంలో గిరిజన తాండాకు చెందిన వారని తేలింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.